అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి, ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, విజయవాడ వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంత అర్జెంటుగా వెళ్తున్నాను అనుకుంటున్నారా? కొత్త ఇంటి మీద ప్రేమ, అభిమానం, అనురాగం అన్నీ పెరిగిపోయినాయి అండి. అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ ఎక్కడి వరకు అయ్యింది అసలు చూడలేదండి. గృహప్రవేశం తర్వాత వెళ్ళలేదన్నమాట. సరే, ఒకసారి వెళ్ళి చూద్దాము. అలాగే ఇల్లు చూసుకోవడం చాలా రోజులు అవుతుంది కదా అని బయలుదేరి వెళ్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళలేదు, బయట నుంచే చూస్తున్నాను. ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. అలాగే విజయవాడ కనదుర్గమ్మ వారు కూడా చాలా బాగా పూజలు అవి చేస్తూ ఉంటారు వసంత నవరాత్రులలో. అందుకని అమ్మవారి గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ మీరు చూసారంటే మేము చాలా ఆరాముగా అలా కూర్చుని ఉన్నాం కదండి అక్క నేను. పుట్టింటికి వచ్చామంటే ప్రతి ఒక్క ఆడపిల్ల పరిస్థితి ఇలానే ఉంటుంది కదా. మేమిద్దరం ఇలా హాయిగా మాటలు చెప్పుకుంటుంటే ఒక పక్కన మా అమ్మ మా ఇద్దరి కోసం వంట చేస్తుందండి. అలాగే అమ్మ కూడా మాకు ఏ ఒక్క పని కూడా చెప్పదండి. మీరు కూడా ఇంతేనా? మీరు కూడా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇలాగే ఆరాముగా ఉంటారా? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ విషయం ప్రతి ఒక్క ఆడపిల్లకి సంబంధించిన విషయం అండి. అందుకే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇక అలాగే ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలోనే ఇంకా ఫ్లిప్కార్ట్ నుంచి మా అక్క ఏదో ఆర్డర్ పెట్టిందని చెప్పి అది వచ్చిందనమాట. మా అక్క సంతోషం చూసారా? ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే చాలండి, చకచక ఓపెన్ చేసేసి ఎలా వచ్చిందో ప్రోడక్ట్ అని చూడడం అంటే మా అక్కకి చాలా ఇష్టం. ఎవరికైనా ఇష్టమే. ఎలా ఏదైనా గిఫ్ట్ ఓపెన్ చేయడం కానీ లేదా ఆర్డర్ వచ్చినప్పుడు ఎలా వచ్చిందా అని చెప్పి చకచక ఓపెన్ చేయడం అనేది. సరే, ఒక చిన్న క్లిప్లో యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇలా ఫ్లిప్కార్ట్లో మా అక్క ఏం ఆర్డర్ పెట్టిందంటే ఒక షూ టైప్ లాగా ఉండేటువంటి డైలీ వేర్ చెప్పుల టైప్ అనమాట. బాగున్నాయి, ఫైన్ క్వాలిటీ. మీకు ఇక్కడ ప్రైస్ చూపిస్తాను చూడండి, 499 రూపాయలు. చాలా వర్త్ అనిపించింది మాకైతే మాత్రం. అలాగే కలర్ కానీ చాలా బాగుందండి. ఫ్లిప్కార్ట్లో ఒక మంచి ఆఫర్ అయితే నడుస్తుంది, చాలా బాగుంది. ఎవరైనా ఈ ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు, ఎందుకంటే కంఫర్టబుల్గా కూడా ఉన్నాయన్నమాట. అలాగే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ఫైన్ క్వాలిటీ కూడా. ఎంత తక్కువ ప్రైస్కి ఎంత చక్కగా వచ్చాయన్నమాట షూస్ అనేవి డైలీ వేర్. మా అక్కకైతే చాలా బాగా నచ్చాయి. ఇక వెంటనే ఏం చేసిందంటే చక్కచక్క కాళ్ళకు వేసుకొని చూసిందనమాట. సైజు సరిపోయిందా లేదా చెప్పల సైజు అనుకుంది. ఈ షూ టైప్ లాగే ఉందండి, కానీ డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆఫీస్కి కూడా వేసుకు వెళ్ళవచ్చు, అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇది కంపెనీ వచ్చేసి బాటా కంపెనీ అనమాట. షూ పట్టుకున్నప్పుడు చాలా మెత్తగా ఉందండి క్వాలిటీ అయితే. అలాగే సోల్ కూడా చాలా మెత్తగా ఉంది. ఇలా మనం మొత్తం కూడా ఒక షూని పట్టుకున్నప్పుడు క్లోజ్ చేసినప్పుడు కూడా చాలా మెత్తగా ఫోల్డ్ అవుతుంది అనమాట. అందుకనే ఇది కంఫర్టబుల్గా ఉంది అని చెప్పచ్చు. ఆఫీస్ వేర్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు. అయితే ఎక్కువ కాలం కూడా వస్తాయి అనిపిస్తుంది చూడంగాంతో, అంత బాగున్నాయి అనమాట. మా అక్క చూడంగాంత ఏం చేసిందంటే చక్కచక్క కాళ్ళకు వేసుకుని అటు ఇటు నడిచేస్తుందండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది, కలర్ ఇంకా నచ్చింది అనమాట. అందుకే ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో చూడండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది ఈవినింగ్ టైం అండి, 7:00 అలా అవుతుంది. ఇద్దరం కలిసి కనదుర్గ అమ్మవారికి చీర పెడదాం అనుకున్నాము. అంటే రేపు మార్నింగ్ గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కదండి. వసంత నవరాత్రుల్లో అమ్మవారికి చీర పెడితే మంచిది కదా అనుకున్నాం. అప్పటికప్పుడు ఐడియా వచ్చింది, సరే ఇద్దరం చీర కొందామని చెప్పి వెళ్ళమన్నమాట. ఇక అయితే షాప్లో అయితే వీడియో అయితే ఏం తీయలేదండి. ఇక షాప్లో అయితే ఒక చీర కొనుక్కొని బయటకు వచ్చేసాము. ఇక ఇద్దరం కూడా ఇంటికి వచ్చేసామండి. సరే, ఒకసారి అమ్మవారు పెట్టే చీర చూపించానంటే చూపిస్తుంది అక్క. గ్రీన్ కలర్ చీర పెడదాము అనుకుందండి అమ్మవారికి, అందుకని గ్రీన్ కలర్ శారీ తీసుకుంది. ఇది కూడా చాలా బాగుందండి శారీ వచ్చేసి. అక్క కళ్ళకద్దుకుంటుంది అమ్మవారికి పెట్టే చీర కదండి, నేల మీద పెట్టకూడదు, అలాగే పరుపు మీద పెట్టకూడదు కదా, అలాగే ఒంటి మీద పెట్టుకొని చూపిస్తుంది. చక్కటి గ్రీన్ కలర్ శారీకి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది, మంచి కలర్ కాంబినేషను. అలాగే శారీ కూడా మంచి క్వాలిటీతో ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అండి. చాలా బాగుంది, గ్రీన్ కలర్ కానీ గోల్డ్ కలర్ కాంబినేషన్ కానీ శారీ ఇలా ఉందన్నమాట. ఇక శారీలోనే జాకెట్ అయితే వచ్చిందని చెప్పారు. అలాగే అమ్మవారికి ఇంకా గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మార్నింగ్ తీసుకుందాం అనుకున్నాము. ఇప్పుడే నైట్ అయిపోయింది కదా అని చెప్పి అని అనుకున్నామండి. ఇక మార్నింగే వెళదాము గుడికి అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే 10 గంటలు 11 గంటలు అయితే మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పి కొంచెం మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అలాగే ఎక్కువగా జనం కూడా ఉండరు కదా అని చెప్పేసి ఉదయమే బయలుదేరుతున్నాం అనమాట. మాకన్నా ముందు అమ్మ నిద్రలేచి తనంట స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని ముందుగా దీపారాధన చేసిందండి. ఇక ఆ తర్వాత మీ ఇద్దరం కూడా తలంట స్నానం చేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నా, అమ్మ నీ దగ్గరికి వస్తున్నామని చెప్పి అక్క నేను నమస్కారం చేసుకుంటున్నాను అనమాట. ఇక చక్కచక్క అమ్మవారి గుడికి వెళ్ళాలి. అయితే గుడికి వెళ్ళామన్న మాటే కానీ అక్కడికి మొబైల్స్ అవి ఎలా చేయరు కదండి, అందుకని గుడి దగ్గర నేను ఎటువంటి వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు. అక్కడే ఎవరో దంపతులు కనిపిస్తే వారిని అడిగానమాట చిన్న వీడియో క్లిప్ పెట్టరా అని చెప్పి. అయితే మేము వెళ్ళేటప్పటికి అమ్మవారికి 108 కలువు పువ్వులతో
బొట్టలతోటి తామర పువ్వులు తమలపాకులు ఇలా గంపలతోటి తీసుకువెళ్తున్నారన్నమాట అమ్మవారికి సమర్పించి అంటే మూల విరాటుగా ఉన్నటువంటి కనదుర్గ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇక ఆ తర్వాత ఉచ్చ విగ్రహంగా మనకి కనదుర్గ అమ్మవారి గుళ్ళోనే బయట పక్కగా పెట్టారండి ఇక అక్కడే అందరూ కూడా లలిత సహస్రనామాలు చదవటం ఇవన్నీ చేస్తున్నారు దర్శనం బాగా జరిగిందండి ఇక మరుసటి రోజు మా అమ్మమ్మ కాలం చేసిన రోజు అన్నమాట ఇక అమ్మమ్మకు నమస్కారం చేసుకున్నాం ఇంట్లో వండిన వేయ పదార్థాలు అవన్నీ కూడా ముందుగా అమ్మమ్మకు సమర్పించి మేము నమస్కారం చేసుకున్నాము ఇక ఆ తర్వాత ప్లేట్తో అలాగే అమ్మ ఏం చేసిందంటే బయట పక్కగా పెట్టిందనమాట ఇక చూసారు ఏదో అంటాం కదా పెద్దలు కాకి రూపంలో వస్తూ ఉంటారని అలాగే కాకి కూడా చాలాసేపు భోజనం చేసిన తర్వాత ఉడత కూడా ఉన్న ఆహారాన్ని తింటుందన్నమాట చాలా సంతోషం అనిపించింది ఇక ఈవినింగ్ టైం అయిందండి ఇక అక్క నేను అలా బయటికి వెళదాం అనుకున్నాము ఎక్కడికో కాదులేండి బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాం అనమాట అయితే ఐబ్రోస్ కటింగ్ అది చేయించుకుందాము అంటే గృహప్రవేశం టైంలో అలా చేయించామన్నమాట సరే ఇంకా 2 నెలలు అయిపోతుంది సరే ఒకసారి సెట్ చేపిద్దాం అనుకున్నాము అయితే ఈ పార్లర్ మీకు ముందుగానే మీ అందరికి షేర్ చేస్తున్నానండి గృహప్రవేశం టైంలో బీఎండబ్ల్యూ వీళ్ళ సర్వీస్ చాలా బాగా చేస్తారనమాట క్లయింట్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అలాగే టైం కూడా ఎక్కువ పట్టదు వెళ్ళిన తర్వాత వెంటనే మనకు సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట ఇక అలాగే ఐబ్రోసే కదండి కాబట్టి ఈజీగా త్వరగానే అయిపోతుంది ముందుగా అక్క చేయించుకుంటుంది తర్వాత నేను చేయించుకుంటాను వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్కే చేస్తూ ఉంటారనమాట ఇక అలాగే మీరు ఎవరికైనా సరే విజయవాడలో ఉన్నవారు మెకులరాజపురంలో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా అడ్రస్ అనేది అర్థమవుతుంది ఎక్కడో కాదులేండి మొగలరాజపురం అలాగే రిలయన్స్ దగ్గరే అనమాట బీఎండబ్ల్యూ అంటే వీళ్ళది పెద్ద పార్లరే కాబట్టి ఈజీగా అర్థమవుతుంది అంటే మంచిగా సర్వీస్ చేసే దగ్గరే మనం ఏదన్నా అంటే ఇట్లా ఫేషియల్స్ అవి చేయించుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా రీజనబుల్ ప్రైస్కే చేస్తున్నారు అన్నప్పుడు వీరి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి అలాగే మీరు కూడా పార్లర్ అంతా ఒక లుక్ వేసేయండి మరి ఐబ్రోస్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అలా రిలయన్స్కి వెళ్తున్నాం అండి అలాగే మాకు రిలయన్స్ కూడా చాలా దగ్గర అనమాట వాకబుల్ డిస్టెన్స్లో రిలయన్స్ ఉంటుంది ఏదైనా మాకు అవసరం అని అనిపిస్తే చాలు వెంటనే ఇంకా రిలయన్స్కే వస్తూ ఉంటాము అయితే ఇక్కడ 1+1 ఆఫర్ కూడా నడుస్తుంది కాబట్టి ఒకసారి రిలయన్స్కి వెళ్దాము ఎలా ఉంది ఏంటని చూద్దాం అనుకుంటున్నాము ఆఫర్స్ అవి ఇక అక్క నేను ఇద్దరం బయలుదేరి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి 8:00 అలా అవుతుంది సరే ఒకసారి ఆఫర్ ఎలా ఉందో చూద్దాం మరి ఇదిగోండి బై 1 గెట్ 1 ఆఫర్లు కూడా బాగా నడుస్తున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడేవి ఏమిటి అంటే ఈ ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాం కదండి ఈ ట్రేస్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇందులోనే రకరకాలుగా అంటే సైజెస్ వారీగా అలాగే షేప్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవైతే 2 తీసుకున్నాను నేను ఇంక ఇవే కాకుండా మిగతా ప్రోడక్ట్స్ మీద కూడా మనకి 1+1 ఆఫర్ నడుస్తుంది మనకి ఎప్పుడు కూడా నిత్యావసరంగా ఉపయోగపడేవైతే ఎప్పుడు కొంటూ ఉంటాం కదా అందులో ఈ చిన్న చిన్న బాక్సెస్ అయితే అంటే పిల్లలకి స్కూల్కి బాక్సెస్ పెట్టాలన్నా లేదంటే మనకి ఇంట్లో ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వారు కూడా ఈ లంచ్ బాక్సెస్ పెట్టేటప్పుడు ఈ చిన్న చిన్న బాక్సులు చాలా అవసరం ఉంటూ ఉంటాయన్నమాట ఇలాంటివి ఎన్ని కొన్నా కూడా ఎప్పుడు కూడా మాయమైపోతూనే ఉంటాయి సరే ఇక అలా చూస్తూ ఉంటే టైం అయితే గడిచిపోతుంది కదా అని చెప్పి మేము కొనవలసిన వస్తువు ఏమిటి అంటే టీషర్ట్ కొనాలండి ఒక షర్ట్ కానీ టీషర్ట్ కానీ కొనాలి ఇక అందుకే వచ్చాము ఇక ఎంతలో ఈ టీషర్ట్ అయితే నాకు నచ్చిందనమాట కలర్ కూడా బాగుందనిపించింది సరే ఇది తీసుకుందాం ఫిక్స్ అయ్యాను చాలాసేపు వెతికిన తర్వాత నాకు దొరికినటువంటి టీషర్ట్ ఇదే రిలయన్స్లో అయితే నాకు మంచిగా రీజనబుల్గా వస్తాయి అనిపిస్తుందండి ఎందుకంటే మనం ఎవరికైనా 500 రూపాయలు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం చక్కగా ఒక టీషర్ట్ ఇచ్చేయచ్చు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్లో ఇది ఎంఆర్పి వచ్చేసి 700 రూపీస్ మనకి మామూలుగా 499 399 మధ్యలో వస్తుంది అనమాట బాగుంటుంది క్వాలిటీ కూడా నాకు ఈ టీషర్ట్ అని చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఏదైతే నేను తీసుకుందామని చెప్పి రిలయన్స్కి వచ్చాను మాకు రిలయన్స్ చాలా దగ్గరండి ఏదైనా కావాలంటే మాత్రం వాకబుల్ డిస్టెన్సే కాబట్టి గబగబ వచ్చి ఏదైనా కావాలని కొనుక్కుంటూ ఉంటాం చాలా ఆఫర్స్ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్ దొరుకుతూ ఉంటాయి కాబట్టి అన్నీ ఒకే దగ్గర దొరికే రిలయన్స్ మార్కెట్ అంటే మాకు చాలా ఇష్టం
టీ షర్ట్ కోసం వెతికి వెతికి అలసిపోయాను కదా, సరే అని చెప్పి రిలయన్స్లోనే మన ఫుడ్ కోర్ట్ అది ఉంటుంది, ఇక అక్కడికైతే వచ్చేసాము. ఏదైనా తిందాం అనుకున్నాము. ఇప్పుడైతే సమ్మర్ కదా, చల్లగా ఏదన్నా తాగుదాం అనిపించింది. తర్వాత ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము. ఐస్ క్రీమ్ మీద కూడా ఆఫర్ బాగానే నడుస్తుందండి. ఇక్కడ పైన బోర్డు పెట్టారు, ఆయన చూడకుండా మిద్దరం ఏం చేసామంటే ముందు ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. తర్వాత చూసి అయ్యయ్యో ఇక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయిగా, కేక్ ఉంది, ఇక ఇవన్నీ తీసుకునే వాళ్ళం కదా అని అనుకున్నాను. సర్లేండి, ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్న టైం అయితే అయింది. ఇందులో ఏ ఫ్లేవర్ తీసుకోవాలనేది పెద్ద సస్పెన్స్ అనమాట. ఏ ఫ్లేవర్ తీసుకోవాలి అని చెప్పి ఇది తీసుకుందామా అది తీసుకుందామా అని ఒకటే ఆలోచన చేస్తున్నాను అనమాట. మా అక్క అంటుంది ఏదో ఒకటి తీసుకో త్వరగా, కానీ టైం అవుతుందని చెప్పి గసురుతుంది మా అక్క. ఇంకా సరే అని చెప్పి ఆఖరికి అక్క ఒకటి ఫిక్స్ చేసింది, ఇద్దరం కూడా అదే తీసుకున్నాం అనమాట. ఇంకెలా అయితే మా ఐస్ క్రీమ్ గొడవ అయితే నడుస్తూ ఉంది. ఐస్ క్రీమ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి, అందులో కోన్ ఐస్ క్రీమ్ అంటే ఇంకా ఇష్టం అనమాట. అయితే మామూలు కప్ ఐస్ క్రీమ్ అయితే నాకు అంత తిన్నట్టు అనిపించదు, నాకు కోన్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అయితే ఆఖరికి ఒక ఫ్లేవర్ అయితే ఫిక్స్ చేసింది కదా, అది కనుక బాగోపోతే మాత్రం రెండు ఐస్ క్రీమ్లు ఇవే తినాలని చెప్తున్నాను మా అక్కతో. సమ్మర్ అంటే చాలా అండి, కూల్ డ్రింక్స్ గుర్తొస్తుంటాయి, ఐస్ క్రీమ్ గుర్తొస్తుంటుంది, ఎప్పుడో చల్లగా తాగుదామా తిందామని అన్నట్లుగానే ఉంటుంది కదా. అలాగే ఈ సమ్మర్లో మనం ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే ఇంకా మంచిది. ఇదిగోండి ఇద్దరం చెరుకు ఐస్ క్రీమ్ తీసుకున్నాము, ఇక ఇంటికైతే వచ్చేసాను అనమాట. వచ్చేటప్పుడు ఏం చేసామంటే ఒక బొప్పాస్కాయ తెచ్చామండి. ఆ బొప్పాస్కాయ ఏం చేస్తున్నాం, మరుసటి రోజునాడు ఇలా చెక్ తీసి మొక్కలకు వస్తే అమ్మ తింటుంది కదా అనుకుంటున్నాము. ఇక అయితే ఇక మేము ఇంటికి వెళ్ళే టైం అయితే అయిపోతుందండి. ఇంక ఎందుకంటే 2 రోజులైంది నేను వచ్చేసి, అమ్మ అయితే అసలు కోసుకుని అంత ఇంట్రెస్టింగ్ అయితే తినదనమాట. ఎందుకంటే కొంచెం పచ్చితే తెచ్చామన్నమాట, అమ్మకి కొంచెం షుగర్ ఉందండి. సరే ఇలా షుగర్ ఉన్న వాళ్ళైతే పండిపోయిన బొప్పాస్కాయ అయితే తినకూడదు, అందుకని కొంచెం పచ్చి బొప్పాస్కాయని కట్ చేసి తినాలన్నమాట. అందుకని కొంచెం టైం పడుతుంది పచ్చి బొప్పాస్కాయ అయితే తొక్క తీయడానికి. అక్క చాలా ఓపిక్గా అవన్నీ కూడా తీసేసింది. ఒక పక్క గింజలన్నీ కూడా వచ్చేసాయి, మరో పక్క అయితే గింజలు ఉన్నాయన్నమాట. వీటిని తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసి అమ్మని తినమని చెప్పి ఒక బాక్స్లో పెట్టేసింది అక్క. ఇక ఇప్పుడైతే మాత్రం ఏ గూటి పక్షి ఆ గూటికి ఎగిరిపోవలసిందే, అంటే ఎవరింటికి వారు వెళ్ళవలసిందే అని అర్థం అనమాట. సర్లేండి ఏం చేస్తాం, 2 రోజులైతే ఉన్నాం కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడైతే మనం అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరే సమయం అయింది, ఇంకా అందరం కూడా వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడే బయటపడింది స్వామి అమ్మ వాళ్ళకి చీర పెట్టిన రిసిప్ట్ కూడా. ప్రతి ఆడపిల్ల అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎంత సంతోషపడిపోతుందో, అలాగే పుట్టింటికాడ నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ కూడా అంతే బాధపడుతుంది కదండి. అంటే మళ్ళీ ఎప్పుడు చూస్తానా పిల్లని అని అనుకుంటూ ఉంటుంది. ఇక అలాగే అమ్మ నా పక్కనే నుంచొని నన్ను చూస్తుందనమాట. ఇక నేనైతే దేవుడికి నమస్కారం చేసుకుని ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాను. ఇదండి ఈ చిన్న వ్లాగ్, మీ అందరికి నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.